రాజమౌళి దర్శకత్వంలో రాముడిగా మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరితో భారీ హిట్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు ఏ సినిమాలో నటించబోతున్నాడు అన్న కుతూహలం చాలామందిలో ఏర్పడినప్పటికీ కొంతకాలం దానికి సంబంధించిన విషయం ఏమీ చెప్పకుండా ఖాళీగానే గడిపేశాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలా కథలు విన్న తర్వాత చివరిగా పరశురం చెప్పిన కథ మహేష్ బాబుకి నచ్చటంతో ఆ సినిమా కథని ఓకే చేసేశాడు. అయితే దానిపైన కొంత సమాచారం ఇచ్చినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన ఇంతవరకు విడుదల కాలేదు. ఈ సినిమా గురించి కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ నెల చివరాఖరన అధికార ప్రకటన చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమా కథ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ జోనర్లో అన్న విషయాలు వినపడుతున్నాయి. ఇందులో మహేష్ బాబుకు హీరోయిన్లుగా కీర్తి సురేష్ మరియు కీరా అద్వానీలు ఓకే చేయటం జరిగింది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా పనులు అక్టోబర్లో మొదలవచ్చట. ఇప్పటికే బాహుబలి సినిమాతో వరల్డ్ లెవెల్ డైరెక్టర్గా నిలిచిన రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్తో త్రిబులర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది త్రిబులర్ సినిమా కోసం వేచి చూస్తున్నప్పటికీ కరోనా కారణంతో షూటింగ్ నిలిపివేయటంతో సినిమా అనుకున్న ప్రకారం జనవరి 2021లో విడుదలయ్యే అవకాశాలు కనపడటం లేదు. అయితే ఈ సినిమా ముగిసిన తర్వాత తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉంటుంది అని రాజమౌళి లాక్డౌన్ సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు. అయితే ఈ మధ్య మహేష్ బాబు ఫ్యాన్ రాజమౌళి తన తదుపరి చిత్రంలో రామాయణంలో రాముడిలా చూపించే అవకాశం ఉంటుంది అని తెలిసి తయారు చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అయి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఈ పోస్టర్లో మహేష్ బాబు రాముడిలా ఉన్నాడు. అయితే రాజమౌళి మాత్రం తన తదుపరి చిత్రం మహేష్తో ఉంటుంది అన్న ఒక విషయం తప్ప ఇంకా ఎటువంటి విషయాలు ఇప్పటి వరకు మీడియాతో పంచుకోలేదు. మరి నిజంగానే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్నాడా అని ఈ పోస్టర్ చూసిన చాలామందికి అనుమానాన్ని కలిగిస్తుంది. దీని గురించి ఖచ్చితమైన వివరణ కావాలంటే మాత్రం మహేష్ బాబు లేదా రాజమౌళిలో ఎవరో ఒకరు దీని గురించి తెలిపేదాకా వేచి చూడాల్సిందే. అయితే సూపర్ స్టార్ అభిమానులు మాత్రం రాజమౌళి మహేష్ బాబు కలిసి ఒక సినిమా చేయబోతున్న విషయంపై ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇద్దరూ కూడా కలెక్షన్లు బద్దలు కొట్టడంలో ఎవరికి వారే సాటి అవ్వడంతో వీరిద్దరి కలయికలో సినిమా అంటే ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో అని అంచనాలో మునిగిపోయారు.